మొక్కలు నాటారు. అన్నవరం గ్రామంలో కోమడి చెరువు కట్ట మీద ఇరువైపులా మొక్కలు నాటారు. చోడవరం అటవీ రేంజ్ అధికారి రామ్ నరేష్ ఆధ్వర్యంలో 200 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు పాల్గొన్నారు. అన్నవరం యువకులు అన్నవరం చుట్టుపక్కల గ్రామాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఉసిరి జామ మారేడు అలాగే దానిమ్మ మొక్కలు వేప మొక్కలతో పాటుగా అందరికీ రోజు రోడ్డు మీద కనిపించే మొక్కలు పేర్లు తెలిసి ఉండవు చాలా మందికి. అందులో ముఖ్యంగా ఇది ఏ మొక్క సార్? అర్జున్ రావు గారు మనకు చెప్తున్నారు, ఇది ఎర్ర తురాయి, గుల్మోహర్. గుల్మోహర్ అంటారు, ఇది ఎర్ర తురాయి. అలాగే ఇది బాదం. ఇది బాదం అందరికీ తెలిసిందే, బాదం. ఇది లాగిస్ట్రోమియా, ఇది పింక్ కలర్ లో ఫ్లవర్స్ పూస్తుంది. లాగిస్ట్రోమియా ఇది పింక్ కలర్ లో పువ్వులు అనేది పూస్తదంటట. ఇది గంగిరావి. ఇది గంగిరావి. ఇది నేడనిచ్చే చెట్టు. ఇది పెద్ద చెట్టు కూడా బాగా అవుతుంది. ఇది ఫెల్టోఫామ్ పచ్చతురాయి. ఫెల్టోఫామ్ పచ్చతురాయి. ఇది పసుపువులు పూస్తుంది. పసుపు పార్కుల్లో కూడా ఇది ఎక్కువగా ఉంటది. ఇది కూడా రెడ్ కలర్ లో పువ్వులు పూస్తుంది. స్పాథోడియా. సరే, ఇది ఇది చూడండి. ఇది అశోక. అశోక మొక్క. అశోక ఇది చాలా స్ట్రైట్ గా రోడ్డు నిలడం చూసాం చాలా సార్లు మనం. అశోక ఇవి దానిమ్మ. దానిమ్మ మొక్కలు మన చోడవరంలో నర్సీపేట నర్సరీలో అర్జున్ రావు గారు అలాగే చిన్నారావు గారు కూడా ఇవి కేర్ టేకింగ్ చేయడం జరుగుతుంది. ఇవి జామ. ఇవి కడియం నుండి నారు తెప్పించి వేయడం జరిగిందని చెప్పారు మొన్న ఆల్రెడీ. ఇలా అరుదైన మొక్కలన్నీ మన చోడవరంలో సంరక్షించడం జరుగుతుంది, అలాగే ఇంటింటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి జీడి కదండి, జీడి మొక్కలు. ఇవి జీడి ప్లాంట్స్. అలాగే ఇవి సీతాఫలం. సీతాఫలం ఇలా అరుదైన మొక్కలన్నీ మన చోడవరంలో సంరక్షించడం జరుగుతుంది, అలాగే ఇంటింటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి జీడి కదండి, జీడి మొక్కలు. ఇవి జీడి ప్లాంట్స్. అలాగే ఇవి సీతాఫలం. సీతాఫలం అలాగే ఇవి మారేడు. అలాగే ఉసిరి. సీఎం